మానవుడు ఆశాజీవి. అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వలనే. అయినా సరే ఆశలోనే బ్రతుకుతున్నాడు, ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్ను ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు, కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం. ఆశ అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు, ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒకరోజు అప్పడంలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు, ఆశ దోశ అప్పడం వడ. ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. ఒక క్షణం కూడా ఉండలేనురా, తెక్కెక్కుపోయింది నీకు పరిస్థితి. అలాంటిది మరి అదోవ స్వామి వారు నగరానికి వేం చేశారు? అల్లుడు నాకు డౌట్ ఉంది. డౌట్ ఉండకూడదు, డౌట్ ఉంటే నిద్ర పడదో ఎల్లు తెలుసుందమ్మా. పద స్వామి, ఈ మధ్య నాకేం కలిసి రావడం లేదు, కొంచెం నా జాతకం చూసి నాకు దారి చూపించండి స్వామి. ఓ తప్పకుండా నాయన, నేనున్నదే ఎందుకు కదా. మీ నాన్న పేరు పెంటయ్య, వయసు 60 సంవత్సరాలు. స్వామి, మీ అమ్మ పేరు సుబ్బమ్మ, వయసు 50 సంవత్సరాలు. నీకు 3 పిల్లలు. కరెక్ట్ స్వామి, కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం, 5 కిలోల పంచదార, 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు. స్వామి ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎదబా సన్నాసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా పాపి. క్షమించండి, క్షమించాను బొమ్ము. నాయనా తాడిదాతరాజు అలియాస్ టాటా, బొడ్డూరి రామలింగం అలియాస్ బిర్లా, రండి నాయన. స్వామి స్వామి, మా పూర్తి పేర్లు ఎలా తెలిసింది? మీ పేర్లే కాదు నాయన, మీ జాతకాలు కూడా చెప్తాను. జాతకాలు వద్దులేండి, లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్జును ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నా తుస్తు, నువ్వు ఒక దొంగవి, ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు పగల కొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్ వంట పట్టదు నాయన. ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా? మేము మొన్న హిమాలయాలకు వెళ్ళి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్, మీరు వెళ్ళండి, మీరు రండి. దొరికేనా నా పని చేయొచ్చు. కాదల్డు, దీన్ని చికెన్ గుని అంటారు. అది వచ్చినట్టు నువ్వే అడుగుతున్నావు, ఎప్పుడు ఏదో నాసా నీ లైలా గురించే ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు. సర్లే ఏమైంది మా స్వామిజీ? మీరా? మా కారు పావనం చేశారు. నేను పావనం చేయడం ఏంటి, పారిపోయిస్తాను. మీరు పారిపోయి రావడం ఏంటి స్వామిజీ? నేను స్వామిజీ ఏంటా, నా బొంద దొరబాబునరా? అదే ఒరే దొరబాబు, నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? మన బ్యాచ్ లో కొంతమంది రాజకీయాల్లోను కొంతమంది రియల్ ఎస్టేట్ లోను సెటిల్ అయ్యారా. ఆ 2 ట్యాక్లు వర్కౌట్ అవ్వక నేను ఈ ట్యాక్ లో సెటిల్ అయ్యాను. మరి నీ పొజిషన్ బానే ఉందిగా, నువ్వు పారిపోయి రావడం ఏంటి? నా భక్తురాల్లో ఒక దానికి కడుపోయిందిరా. నీ భక్తురాలు కడుపోయితే నువ్వు పారిపోవడం చేసింది నేనే కదా. ఓరి నీ అబ్బా, ఇప్పుడు నీ పరిస్థితి ఏంట్రా మావా? ఒరే ఇప్పటిదాకా అందరి భవిష్యత్తులు నేనే చెప్పారు, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి నా భవిష్యత్తు చెప్పాలరా? ఒరే దొరబాబు, మనిషి అయిన వాడికి ఆశ ఉండదు, ఆశతోనే దోశ కావాలంటే. మా ఇంటి ఓనరు నీ పరం భక్తురాలు రా. అదేరా నువ్వు టీవీలో ప్రోగ్రామ్ ఇస్తావు, మర్చిపోయినట్టు. అవును షాకులు, ఆవిడే నేను కాపాడాలరా. స్వామి, ఎంతో కాలంగా నాకు ఒక ధర్మ సందేహం. అడుక్కో నాయన. చెట్టు ముందా ఇట్టు ముందా, కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎలా చెప్పగలం? అంతా సర్వేశ్వరుడి సృష్టి,
వీడు సెటిల్ అయిపోతాడు. అదే వీళ్ళలో ఎవరితో సెటిల్ అవుతాడని డౌట్. స్వామి అజ్ఞానులు తెలుసుకోలేకపోతున్నావు ఈ సృష్టి రహస్యం ఏమిటి? ఏముంది పద్మనాభం అంతా సర్వనామం. ఆహా ఎంత గొప్పగా అసలు ఇచ్చారు. ఆశదోష అప్పడం వాడ నా కొడుకు బాగా పండిపోయాడు. గడ్డు ఉడితే రాలిపోతాడు. ఈ సన్యాసేవుడు అప్చారం అప్చారం ఆయన అదోవ స్వామీజీ అండి. రోజు టీవీలో వస్తారుగా. అదే టీవీలో ఉండాల్సిన వాడు ఇళ్లలోకి ఎందుకు ప్రవేశించాడా అని. మర్డర్లు చేసేవాళ్లే ఇంట్లో ఉంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటే తప్పేంటి నాయన? ఒరే లింగం, నీ శేష జీవితం జైల్లో గడపబోతున్నావురా. తప్పు చేసిన వాడికే కాదు పక్కనున్న వాడికి కూడా శిక్ష తప్పదు. నీకు మాట రావడానికి ఇంకొంచెం టైం ఉంది. ప్రస్తుతానికి స్వామివారి పాదసేవ చేసుకో. కొంచెం సున్నితంగా పిసుకులింకాం నాయనా గజపతి. నీకు ప్రాణగండం ఉంది. స్వామీజీ ఈయన గండం కట్టకే మార్గమే లేదా? లేకే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. అలాగే స్వామి. గజపతి నీ ప్రాణానికి ఏ హాని జరగకుండా నేను చూసుకుంటానయ్యా. స్వామివారికి భోజనం ఏర్పాట్లు చూడు. స్వామి ద్రవ పదార్థం మా దగ్గరే ఉంది. ఘన పదార్థం ఏదిచ్చినా పుచ్చుకుంటా. అలాగే స్వామి. చెప్పు బాల. మహాలక్ష్మి వీడిని ఏమడుతుందంటావు? ఏముంది ఏ దోషవాడో చేతిలో పెడతాడు. నేను ఒక అతన్ని ప్రేమించాను అతనితో నా పెళ్ళవుతుందా స్వామి? అలాగా అతని పేరు టాటా. టాటానా? నా కొడుకు బల్లెలే పెట్టాడే. టాటా అంటే ఈ ఇంట్లో డ్రైవర్ కదూ? అవును స్వామి. చూడ్డానికి బానే ఉంటాడు కాకపోతే కొంచెం కోతి లక్షణాలే ఎక్కువ. నిన్నే అర్థమైంది బాల. నీకు టాటాతో తప్పకుండా వివాహం జరుగుతుంది. మా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. తీర్థం వాసన అలాగే వస్తుంది తల్లి, నువ్వు వెళ్ళిరా. ఓహో అలాగే స్వామి. ఒరే దొరబాబు. ఏంట్రా? నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా. మనం ఇప్పుడు స్వామీజీలం, ఉపకారం ఏంటి? వరం ఇచ్చేస్తాం కోరుకో. నేను ఆ ఫిగర్ లవ్ చేస్తున్నాను. అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళండు జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగో ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెంత పనిరా, పో తీసరా పో. ఇందులో మనం అందివేశం చెయ్యి. అది తెలిసే కదా నీతో చెప్పా. అమ్మని టాటా గడు బిర్లగడు సెలవు సెటప్ చేసుకున్నారు, మనం కూడా సెటప్ చేసుకుంటే పోరా. ఈ పనులు నీకేలా? జీతం తీసుకుంటున్నప్పుడు పనిసేయకపోతే ఎట్టా స్వామి? నీ తలరాతను నేను మారుస్తాను. ఏది నీ చెయ్యి. ఎంత మృదువుగా ఉంది. అమ్మాయి పని పిల్ల. స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన. అలాగా స్వామి. ఏదో గంతగతగ్గ బాగుంది. నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది. ఏకాంతంగా వచ్చి కలు, అనుభవిస్తా అనుగ్రహిస్తాను. ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తోరా. అట్టగే స్వామి. ఏకబారా జా 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 జ
స్వామీజీ ఈవిడే లైలా ఇడు మన దర్బాబులో ఉన్నాడే పెళ్లి జరిగిపోద్ద స్వామీజీ జరగదు ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ జరగదు అమ్మ నా కొడుక కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడు ఏంటి ఎందుకు జరగదు స్వామీజీ శాస్త్రం ఒప్పుకోదురా ఈవిడ ఒప్పుకుంటే చాలు ఒరే తప్పురా తప్పైనా గానీ అలగల పెళ్లి చేశారా బాబు ఏంటో పెళ్లి చేసేది నీ అబ్బా ఎంత టేస్ట్ నువ్వు ప్రేమించడానికి ఇంకా దొరకలేదురా నీకు పోయి పోయి మగాడిని ప్రేమిస్తావా మగాడా అది లైలా కాదు మస్తాన్ గాడు 1990 బ్యాచ్ స్టోర్టుపురం మనకు సీనియర్ ఏంటి ఈడు కూడా వయసు పోయిందా కాదు బ్రెయిన్ దొబ్బింది డమ్మీ బావా గీవాన అంటే సొంత బుక్కల మీద పొడుతాను యాదవా బొడ్డు కింద చీరగట్టి తిండి తిప్పలు లేకుండా చేసావు కదరా మీరు మాత్రం చిత్తకర్త కుక్కలా అని ఎంటబడలేదు నువ్వు ఆ పొట్టోడు నల్లోడు ఆఖరికి పాస్ పోసుకోవడానికి టైం దొరికేది కదా అది చూసే కదా యాదవ్ గొంతు పోయింది ఆపండిరా యాదవ్ నాయసు మీరు ఒరే మస్తాను నువ్వు కూడా మహాలక్ష్మిని చంపడానికి వచ్చావురా అవును ఆ రత్నంకాడు గజపతి మీద కోపంతో మహాలక్ష్మిని చంపాలనుకున్నాడు కానీ మహాలక్ష్మిని గజపతి చంపాలనుకున్న విషయం ఆ రత్నంకాడికి తెలియదు అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటేరా వాళ్ళిద్దరి నుంచి మహాలక్ష్మిని కాపాడటం గజపతి గురించి మహాలక్ష్మి చెప్పేస్తే అతను విషయం ఇచ్చిన తీరుతోలా తీసుకుంటది అతనే నమ్ముతుంది కాబట్టి మనల్ని దూరం చేసుకున్న ప్రమాదం ఉంది అయితే ఓ పని చేద్దాం అల్లుడు ఏంటి మహాలక్ష్మి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీ మాట నమ్ముద్ది ఆ విషయం అమ్మాయికి నువ్వే చెప్పు ఏమంటారు కరెక్ట్ కరెక్ట్ ట్రై చేస్తాను